కొంతమంది కామెంట్లు పెట్టారు ఫేస్బుక్ అందులో ఇట్లా కామెంట్ ఫోన్లు కూడా చేసారు, ఏ ఒకరా ఏం మాట్లాడతావు, అన్ని అబద్ధాలు చెప్తావు, అన్ని అబద్ధాలు చెప్తావు, దీని మీద మేము వినలేకపోతున్నాం అని చెప్పాడు. ఇక్కడ చూడండి, నా ప్రయాణం ఇంకా మిగిలే ఉంది, సలగైందా? నేనేం చెప్పినా, వెంకయ్యను రాజకీయాల నుంచి నరేంద్ర మోడీ తప్పించాలనుకున్నాడు కాబట్టి 100% ఇక్కడ వాస్తవం చెప్తున్నా, వినండి. ఇప్పుడైనా నేను చెప్పేది రైట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్ ఐఎమ్ కోటింగ్ అండ్ బీజేపీ 100% రైట్. బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ వాళ్ళు కానీ జీర్ణించుకోలేకపోవచ్చు, కానీ వాస్తవం మాత్రమే మాట్లాడతా. నిన్న నేను వెంకయ్య నాయుడు నాశనం చేసింది నరేంద్ర మోడీ అని చెప్పినా, ఈరోజు వెంకయ్య నాయుడు మాటల నుంచి మీరు వినండి, నా ప్రయాణం ఇంకా మిగిలే ఉంది, మీడియాతో ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు సంకేతం, ఉపరాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి, రాష్ట్రపతిగా కావాలని ఎన్నడూ అనుకోలేదు. చూడుర్రి వినుర్రి, వెంకయ్యకి రాష్ట్రపతి ఇష్టం లేదో, రాజకీయాల్లో ఉండి ఈ దేశాన్ని ముందుకు నడపాలని ప్రయత్నం చేసినట్టు వెంకయ్యను కుట్రదారుడు అమిత్ షా నరేంద్ర మోడీ కలిసి వెంకయ్య నాయుడును రాష్ట్రపతిగా కనీసం రాష్ట్రపతి చేయకుండా ఉపరాష్ట్రపతిగా ఇచ్చి ఆయన తెలివితేటలను ఆయన యొక్క అద్భుతమైనటువంటి అవకాశాలు, నా బీజేపీకి అవకాశం వస్తే అది పేద ప్రజలకు ఉపయోగించకుండా చేసినటువంటి దుర్మార్గులు ఈ నరేంద్ర మోడీ, ఈ అమిత్ షా, వీళ్ళిద్దరూ వెంకయ్య నాయుడిని వెనకకి నెట్టి ప్రజలను ఆట ఆడుకొని ధరలు పెంచి ఆదాని అమ్మాయిలు పెంచి పేద ప్రజలపైన బహుజనులపైన ముఖ్యంగా కక్షగట్టారు వీళ్ళు. ఎందుకంటే బహుజన పేదవాళ్ళు చదువుకుంటే ఈ దేశం బ్రాహ్మణుల చేతి నుంచి, బ్రాహ్మణవనం నుంచి దేశం పక్కకు పోతుందని చెప్పి కక్షగట్టినటువంటి ఈ కుట్రదారులు పేదలను నడ్డి విరిచేలా అప్పులన్నీ మోపి ఇప్పుడు అంతా ప్రజలంతా అప్పులయ్యి బతకలేని బతుకు జీవడాన్ని ఏర్చితట్టు తయారు చేస్తున్నటువంటి ఈ బీజేపీ పార్టీ 100% వెంకయ్య నాయుడు ఉంటే అద్భుతమైనటువంటి పాలన జరిగేది. ఎందుకంటే కాంగ్రెస్ మొత్తం అభివృద్ధి చేసుకో రెడీగా వచ్చి పనులు తిని భారత అభివృద్ధి అయ్యే టైంలో దళితులు వచ్చి కూర్చొని దేశాన్ని నాశనం చేస్తారు. ఏ వినండి మీరే, మీడియాతో ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు సంకేతం, కొనసాగా సార్ మీరు, ఈ నరేంద్ర మోడీ పక్కకు దొబ్బరి, ఇంత గబ్బు లేపిండు, ఇంత ఈ సుఖమైన పాలన కాంగ్రెస్ చేయదా? ఇప్పుడు 400 ఉన్న సిలిండరు 1100 చేసిండు, 450 ఉండదాన్ని అంటే ఇందు ప్రజల తన దోసుకొని తిని ఇక్కడ గొప్పలు తిని మా ఎంత పెద్ద అంటే ప్రధానమంత్రి ప్రజల తన ఎంత దోసుకుంటే అంత గొప్ప ప్రధాన సిగ్గులేదు కానీ మీకు చెప్పతోని కన్నా. నాకు ఒకడు మా ఫ్రెండు ఏం పెడతా అంటే ప్రపంచ నాయకుడు మోడీ ఏడు చదివి నీకేమో తెలుసా, ఏమన్నా మీడియా సమావేశంలో క్వశ్చన్లు విన్నాడా? ఊకదంపుడు ఉపన్యాలు ఇష్టం వచ్చింది మాట్లాడే కాదు, క్వశ్చన్లు విన్నాడా? మీడియాను కొంటే ఆడేవాడన్నా, మీడియాను కొని ఏం చేద్దామనుకుంటారు? మీడియాను కొంటే నరేంద్ర మోడీ మాత్రమే గొప్పలు చెప్తుంది, నరేంద్ర మోడీ గొప్పలు మాత్రమే మాట్లాడాలి. ఒక మనిషి పూజ, ఒక వ్యక్తి పూజ చేసేది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. బీజేపీ అద్భుతమైనటువంటి ప్రజాశ్రేయస్కరమైనటువంటి కొంతమంది నాయకులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మోడీ వచ్చి ప్రజాశ్రేయస్కరం కాదు నాయక అంటే మోడీ దేవుడు అంటున్నాడు ఈ సంజయ్. ఈ బండి సంజయ్ ఏ మూలకు ఉన్నాడు, దరువు తప్పినాడు, ఓ చదువు లేదు, ఓ సంధ్య లేదు, ఏందో ఒకటి వచ్చి మాట దేవుడు అంట నరేంద్ర మోడీ. దేవుడన్నా మన నరేంద్ర మోడీ అంటే ఎందుకు దేవుడు అంటే నేను నవ్వుతాడు బండి సంజయ్. ఇలాంటి పరిస్థితి చూడండి, నేను వాస్తవం చెప్తున్నాను ఫ్రెండ్స్. బీజేపీ వాళ్లకు నేను నిన్న చెప్పిన కామెంట్లు పెట్టి కొంతమంది ఫోన్లు చేశారు కదా, మీ పరిస్థితి చూడండి. ఉపరాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి అయింది కదా, రాష్ట్రపతి కావాలన్న ఎన్నడూ కోరుకోలేదు అన్నాక మరి ఎందుకు? ఆయన కోరిక లేదు, ఉపరాష్ట్రపతిని తీసుకొచ్చి ఆడ పెడితే రాజకీయాలకు రాడు, మనం ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకోవచ్చు, ధరలు పెంచవచ్చు, పేదలను ముంచవచ్చు, ఈడీ సిబిఐని ప్రయోగించి మన ప్రతిపక్షాలను నిన్న ఇంత ఇంకో మాట కూడా ఇప్పుడు ఏ పార్లమెంట్ ఏం నరేంద్ర మోడీ ఏం పాలన చేస్తున్నావు ఆయన డైరెక్ట్ చెప్పిండి వెంకయ్య నాయుడు ఏమన్నాడు తెలుసా, ప్రతిపక్షాలను మాట్లాడితే వినండి, మీకు సంస్కారం నేర్చుకోండి, మీకు అసలు వాళ్ళు మాట్లాడినాక దానికి సమాధానం చెప్పండి. మీరు ఏం చేస్తారు అంటే పార్లమెంట్కి వచ్చి చట్టాలను ఆమోదించుకోవడమే మీ మనసులో పెట్టుకొని వచ్చి మీ ఇష్టం వచ్చింది మాట్లాడితే వినకుండా, అడిగింది వినకుండా, ప్రజల యొక్క అవసరాలను వినకుండా మీరు చట్టాలను ఆమోదింపజేయడం శుద్ధ తప్పు నరేంద్ర మోడీ, నీకు బుద్ధి లేదని చెప్పిండు. కొట్టిన అంతకన్నా ఎక్కువ ఇంకా తూవాన్ ఉంచినట్టే వెంకయ్య నాయుడు నరేంద్ర మోడీ మీద. అయినా కానైనా సిగ్గులేని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. మా ఊళ్ళో అయినా ఊర్లలో గ్రామాల్లో మండలాల తాలూకాలు ఉన్న వాళ్ళు మీరేం చేస్తారు అంటే బీజేపీ రాజాసింగ్ ఏం మాట్లాడినా, మీ దిక్కు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమన్నా, మీరు మన బహుజనులము ఎస్సీ ఎస్టీ బీసీలము ఇలా కాళ్ళు విసుకురిపోయి రాజ్యాంగం ఉంది నాయన, బీజేపీ నాయకులారా, శ్రీరాముడు రాజ్యాంగం కాదు, శ్రీరాముడు మన దేవుడు, శ్రీరాముడు మనకు ఆదర్శం, కానీ మనం ఎవరిని ఫాలో కావాలి? వీ హ్యావ్ టు ఫాలో అవర్ కాన్స్టిట్యూషన్. వాట్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజనులంతా మీ కాళ్ళు మొక్కేది నరేంద్ర మోడీ గుజరాత్లోని కాళ్ళు మొక్కుడు కాదు, బ్యాంకులు దోసుకుంటే మన సంస్థలు అమ్ముతుంది ఆనుమొక్కుడు కాదు, నువ్వు నాయకునిగా ఎదుగు, మీరు నాయకులుగా ఎదగండి,
నువ్వు ఎన్ని రోజులు ఉంటావు తాలూకాలు అదే అధ్యక్షుడు ఏదో పదవులు ఇచ్చుకుంటా, పదవులు ఇచ్చుకున్నాక తర్వాత మీ పెళ్లి చేసుకొని మీ బతుకుల న్యాగం పశ్చాత్ ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తి సంతృప్తితో వెళ్తున్నా అని వెంకయ్య సంతృప్తితో. ఇదంత ఉంటుంది నీ సంతృప్తి అనేది ఏముందంటే అనకపోతే ఒకవేళ నేను బాధతో వెళ్తున్నా అన్నాడు అనుకో, ఒకవేళ ఏం జరుగుతుంది సార్ పార్టీ డ్యామేజ్ అవుతుంది. వెంకయ్యకి తెలుసు ఎక్కడెక్కడ మాటలు, కానీ నరేంద్ర మోడీ కుట్రను కూడా ఖచ్చితంగా వెంకయ్య పసిగట్టిండు, అందుకనే ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు. నా ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, నా ప్రయాణం ఇంకా మిగిలే ఉంది, నరేంద్ర మోడీ గుండెల రైలు పగడితే అనుకో వాయబ్బా వచ్చి నా పని అవుతారు అనుకుంటుండు, అది పరిస్థితి. చూడండి దేశ సేవలో తన ప్రయాణం ఇంకా మిగిలే ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉపరాష్ట్రపతిగా తన పదవీ కాలం ముగిసిన మరుసటి రోజు నుంచే ఆ ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడతానని చెప్పారు. తద్వారా తాను ప్రత్యక్ష రాజకీయాలు కొనసాగుతున్నట్లు వెంకయ్య సంకేతాలు ఇచ్చాడు. బుధవారం ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో ప్రతినిధులకు ఆయన విందు ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పలు అంశాలపై మాట్లాడారు. ఎస్, రావాలి రాజకీయాలకు, బీజేపీ అంటే ఎవరికి కక్ష ఉండదు. ప్రజల శ్రేయస్కరణ నేను ఏమంటున్నానంటే 400 ఉన్న సీట్లు 1100 చేసినంటే శుభాష్ అంటుంటే మిమ్మల్ని ఏమనాలి చెప్పండి, ఏమనాలి మిమ్మల్ని? ధరలు ఎందుకు ఎంచాల్సి వచ్చింది, ఎందుకు ఎంచాల్సి వచ్చింది అంటే ఈ ఇలా చూస్తే ఇంకా పరిశాన చాలా కొన్ని కొన్ని కథలు చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు కాదు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, సిగ్గు పోతుంది ఎవరు కొట్టుకోవాలి. మీకు అర్థం కాదు, మీకు నాకు తప్పుడే అనిపిస్తే కానీ మీరు కొన్ని రోజుల తర్వాత ఎవరినైనా నిలదీయాలి, మనోడైనా మీ ఇంట్లో మన తమ్ముడైనా మన అన్న మా ఇంట్లో తప్ప ఏ కోలు తీస్తా అని చెప్పాలి. నరేంద్ర మోడీ కూడా నాయకులకు వార్నింగ్ ఇస్తే మనోళ్ళు కూడా భయపడతారు, అది నేర్చుకోండి. ఏమి శ్రీ